సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో మనకు ఇండియాలో రాబోతున్న రెడ్మీ నోట్ 10 సిరీస్ నుంచి రెడ్మీ నోట్ 10 లైట్ అయితే రాబోతుంది. ఇది మీకు 4G మొబైల్, 5G మొబైల్ అయితే కాదు, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. అందుకోసం నేను ముందుగానే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. అండ్ ఈ యొక్క రెడ్మీ నోట్ 10 లైట్ ఏదైతే ఉందో ఇది మనకు రెడ్మీ నోట్ 10 సిరీస్లో అయితే జాయిన్ కాబోతుంది. ఈ రోజు వీడియోలో నేను దీని యొక్క ప్రైస్ ఏంటి, ఈ యొక్క మొబైల్ మనకు ఇండియాలో ఎప్పుడు వస్తుంది, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని యొక్క కెమెరా డీటెయిల్స్ ఏంటి, ప్రతి ఒక్కటి నేను ఈ రోజు వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ దీంట్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది, అది ఏంటి ఏం లేదు అనేది కూడా ఈ రోజు వీడియోలో క్లారిటీగా మనం అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్రెండ్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అనలైటిక్స్ అయితే చాలా తగ్గిపోయాయి యూట్యూబ్ ఛానల్స్వి. సో ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వచ్చేటట్టు దయచేసి ఈ యొక్క బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. లేకపోతే ఇంకా యథావిధిగా అనలైటిక్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, కాబట్టి జస్ట్ ఈ యొక్క చిన్న హెల్ప్ అయితే చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క మొబైల్ డిజైన్ చూసినట్టయితే మనకు రూమర్స్ ప్రకారం ఇంతకుముందు మనకు రెడ్మీ నోట్ 10 సిరీస్లో కూడా 3 మొబైల్స్ అయితే వచ్చాయి, రెడ్మీ నోట్ 9, రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. కాకపోతే దాంట్లో మనకు మధ్యలో వేరియంట్ రెడ్మీ నోట్ 9 ప్రో ఏదైతే ఉందో, సో ఇంచుమించు మనకు అదే 99% సేమ్ డిజైన్తో అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఈ యొక్క మొబైల్ కూడా దానికి రీబ్రాండెడ్ చేశారా లేదా అన్నదే మనకు మ్యాటరు. ఎందుకంటే రెడ్మీ నోట్ 9 ప్రో ఒకవేళ మనకు మిగిలిపోయిన ప్రోడక్ట్స్ యూనిట్స్ ఏమైనా ఉంటే సో దాన్ని రీబ్రాండ్ చేసి కూడా ఒక్కోసారి ఇలా అయితే మనకు అమ్ముతూ ఉంటారనమాట. సో ఎనీహౌ, దీని యొక్క స్పెసిఫికేషన్ తెలుసుకుంటేనే ఇంకా దానికి దీనికి కంపేర్ చేస్తే ఈ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ఎలా లేదు, ఇది మనకు రెడ్మీ నోట్ 9 ప్రోనే రీబ్రాండ్ చేసిన మొబైలా లేదా అనేది ఈ రోజు అయితే తెలిసిపోతుంది. ముందుగా చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.64 inch వస్తున్న ఫుల్ హెచ్డి ప్లస్ IPSS డిస్ప్లే ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ 450 nits పీక్ బ్రైట్నెస్ అండ్ కారింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్గా ఇదే డిస్ప్లే సైజ్ కూడా రెడ్మీ నోట్ 9 ప్రోలో అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే పరంగా చూసినట్టయితే రెడ్మీ నోట్ 9 ప్రోకి ఇప్పుడు రాబోయే అప్కమింగ్ మొబైల్ రెడ్మీ నోట్ 10 లైట్కి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. హౌఎవర్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం మొబైల్లో చాలా బాగా ఉంటుంది. మేజర్గా పెద్ద డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకు మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎండలో కూడా ఈ యొక్క డిస్ప్లే విజిబిలిటీ ఏదైతే ఉందో చాలా బ్రైట్గా కనిపించడంతో పాటు మీకు కారింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఇచ్చారు, కాబట్టి డిస్ప్లే కూడా కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా తెలిసిందే దీనికి వచ్చేసి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రెడ్మీ నోట్ 10 లైట్ అయితే రాబోతుంది. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు రూమర్స్ ప్రకారం 48 MP వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే రావుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు పంచోల్ అయితే ఉంటుంది, దాంట్లో మనకు మ్యాక్సిమం 16 MP వచ్చిన సెల్ఫీ కెమెరా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క 42 వచ్చేసి మనకు మెయిన్ మెగాపిక్సెల్, తర్వాత 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ఇస్తారు అండ్ 5MP మ్యాక్రో షాట్స్ కోసం అండ్ 2MP డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ యొక్క కెమెరాతో మీరు అప్ టు 4K 30 FPS వరకు రికార్డింగ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ కెమెరా లవర్స్ కూడా డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది. నేను కెమెరా యూజర్ని ఇప్పుడు ఎక్కువ కెమెరా యూజ్ చేస్తుంటాను అనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం రెడ్మీ నోట్ 10 ప్రో కూడా సేమ్ ఇదే రకమైన 48 MP వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ మనకు మోడల్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రెడ్మీ నోట్ 10 లైట్ కూడా మీకు 48 MP వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది. ఎనీహో, మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. హౌఎవర్, ఇది మనకు రెడ్మీ నోట్ 9 ప్రో యొక్క రీబ్రాండెడ్ అయినా సరే దీంట్లో మనకు కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రాబోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెసర్. దీంట్లో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 720G యొక్క 4G ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గేమర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రొయింగ్ మొబైల్ రెడ్మీ నోట్ 10 లైట్ ఏదైతే ఉందో మీకు స్నాప్డ్రాగన్ 720G యొక్క 4G ప్రాసెసర్తో అయితే రాబోతుంది అనమాట. ఈ ట్రెండ్లో కూడా స్నాప్డ్రాగన్ 720G అనేది మీకు ఒకవేళ పబ్జి, ఫ్రీ ఫైర్ ఇలాంటివన్నీ ఆడుతుంటారు కదా సో గేమ్స్, సో అలాంటి వాళ్ళు కూడా డెఫినెట్గా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఆబ్వియస్లీ ఆండ్రాయిడ్ 11 వస్తుంది. ఇంతకుముందు రెడ్మీ నోట్ 10 ప్రో మీకు ఆండ్రాయిడ్ 10తో అయితే వచ్చింది, హౌఎవర్ ఇప్పుడైతే అప్గ్రేడ్ అయింది లేండి. అండ్ ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రెడ్మీ నోట్ 10 లైట్కి మాత్రం మీకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్తో వస్తుంది అండ్ MIUI లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ 12.5 అండ్ ఎడ్రనో 618 GB అయితే ఉంటుందన్నమాట. అండ్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే మీకు గేమింగ్ కోసం మాత్రం మొబైల్ అయితే డెఫినెట్గా చాలా హైలైట్గా ఉంటుంది. మీరు గేమ్ యూజర్స్ అయినా సరే ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రెడ్మీ నోట్ 10 లైట్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ర్యామ్ రోమ్. మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ 4GB RAM 64GB లేకపోతే 4GB 128GB లేకపోతే
అయితే 6GB 128GB వేరియంట్స్ వరకు అయితే తీసుకొని రాబోతున్నారు. అట్ ది సేమ్ టైం డెడికేటెడ్ మేము స్లాట్ కూడా ఈ యొక్క మొబైల్లో అయితే ఉంటుందన్నమాట. మీకు ఒకవేళ 4GB 64GB తీసుకున్నా సరే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని ఇక్కడ మనకు ఎస్డీ కార్డ్ స్లాట్తో కూడా ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రెడ్మీ నోట్ 10 లైట్ అయితే రాబోతుంది. సో మీకు స్టోరేజ్ పరంగా అంటే మెమరీ పరంగా కూడా ఈ యొక్క మొబైల్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ స్టోరేజ్ టైప్ మనకు UFS 2.1 అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు అతి తక్కువ ప్రాసెసింగ్ టైంలోనే ఎక్కువ ఫైల్స్ అనేవి కాపీ మూవ్ అంటే ఐ మీన్ ఈ రకమైన ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ అనమాట. దీంట్లో చూసినట్టయితే మీకు 50-20 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో మీకు ఈజీగా 3 డే వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఫాస్టింగ్ సపోర్ట్ 18 అవర్స్ ఫాస్టింగ్ సపోర్ట్ మాత్రమే ఇస్తున్నారు అనమాట. అరౌండ్ మీకు 2.5 అవర్స్ వరకు దీని యొక్క మ్యాక్సిమం ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఇదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అప్కమింగ్ మొబైల్లో. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అలాగే మీకు 3.5 mm జాక్ కూడా ఉంటుంది. సో దీని ద్వారా మీరు సైమల్టేనియస్గా మొబైల్ని ఛార్జ్ చేసిన వైడ్ హెడ్ సెట్ కూడా మీరైతే ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా మనకు స్పెసిఫికేషన్స్ అయితే చాలా దొరిపోయినాయి. కాకపోతే మనకు ఇంచుమించు 99% వరకు ఇంతకుముందు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 9 ప్రో ఏదైతే ఉందో సో దానికే రీబ్రాండ్ అయ్యి ఒక రెడ్మీ నోట్ 10 లైట్ పేరు మీద వస్తుందని అక్కడ చాలా రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఇదే మనకు నిజమయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇదే కనుక మనకు నిజమైతే అరౌండ్ 14,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ దీని యొక్క లాంచ్ గురించి చూసినట్టయితే మనకు నెక్స్ట్ నెల సెప్టెంబర్లో ఈ యొక్క మొబైల్ మనకి ఇండియాలోకి అయితే తప్పనిసరిగా వస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన్న ఫ్రెండ్స్ ఈ యొక్క రెడ్మీ నోట్ 10 లైట్ 4G మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. మరి మీకు స్టిల్ ఈ యొక్క మొబైల్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ అప్పటి నుంచి ట్రాక్టర్ ఏమో తిరుగుతుంది అదే అనమాట. ఇలా వస్తే మాత్రం మాకైతే చాలా కోపం వస్తుందన్నమాట. ఏదో ఒక వీడియో చేసేటప్పుడు ఎవరో ఒకరు దరిద్రులు వస్తూనే ఉంటారు. ఇంకా మామూలే ఇంకా మాకైతే మామూలు అయిపోయింది. కాకపోతే మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయ్యి ఉండొచ్చు. సో నేను వాళ్ళ తరఫు నుంచే నేను స్పెషల్ సారీ అయితే చెప్తున్నాను. ఏమీ అనుకోద్దాను ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం ఫ్యూచర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక సపరేట్ రూమ్ అయితే ఏర్పాటులో ఉన్నాను. మరి అది ఎంత తొందరగా అయితే అంత మంచిది. సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.